నాన్న ఇప్పుడు కరోనాలో ఇంట్లో ఉన్నారు కదా 8 నెలలు ఎట్లా అనిపిస్తుంది ఒకేసారి కరోనా తర్వాత మళ్ళీ స్కూల్లోకి వస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది హౌ యు ఆర్ ఫీలింగ్ మంచిగా అర్థమవుతుంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు అర్థం కాదు కదా ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా చూసుకో ఒక ఆన్లైన్ క్లాస్ కంటే డైరెక్ట్గా ప్రత్యక్షంగా క్లాస్లో పాల్గొనడం అనేది మంచిగా అనిపిస్తుంది అంతేనా ఇంకేమన్నా చేంజ్ అనిపిస్తుందా అలవాటు తప్పి 8 నెలలు ఇంట్లో ఉండి ఉండి ఒక్కసారి స్కూల్కి వస్తే ఎట్లా అనిపిస్తుంది స్కూల్నే బాగుందా ఇంత బోర్ కొట్టిందా పని చెప్పిందా ఏం చేయాలి శ్రావణ ఏమనిపించింది నాన్న చదువు మర్చిపోతున్నామేమో అని భయం అయిందా ఓకే ఏం కావాలనుకుంటుంది శ్రావణి డాక్టర్ వెరీ గుడ్ నైస్ సో డాక్టర్ కావాలంటే ఏం చేయాలి శ్రావణి నానా సో 10th అయిపోయిన తర్వాత ఏం చదవాలి బైపీసీ తీసుకోవాలి అంతే కదా బైపీసీ తీసుకొని బాగా ప్రిపేర్ అయితే డాక్టర్ అంతే కదా డాక్టర్ శ్రావణి ఏం చేయాలనుకుంటుంది అమెరికా పోవాలనుకుంటుందా ఇక్కడే ఉండాలనుకుంటుందా పేద ప్రజలకు సాయం చేయాలనుకుంటుంది శ్రావణి అంతేనా శ్రావణికి ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం ఓహో వెరీ గుడ్ అన్ని ఇష్టమేనా అన్నిట్లో ఏది బాగా ఇష్టం తెలుగు టీచర్ బాగా ఎవరిని కలిసినా తెలుగు మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగుంది పిల్లల మీద ఐ థింక్ యు ఆర్ టీచింగ్ వెరీ వెల్ సో ఎవరీ స్టూడెంట్ ఈస్ సేయింగ్ ఐ లైక్ తెలుగు రైట్ అమ్మ నువ్వేం కావాలనుకుంటున్నావు డాక్టర్ అందరు డాక్టర్లు ఉన్నారు గర్ల్స్ సో నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం తెలుగు టీచర్ పేరు అదే గుర్తు అనిపిస్తుందా సత్యనారాయణ నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం నాన్న తెలుగు మంచి పద్యం చదువు నీకు నచ్చిన పద్యం ఉప్పు కప్పుడు దృష్టిలో దగ్గర ఉన్నా చూడలేము దూరంగా ఉన్నాయి చూడగలుగుతాము దూరదృష్టిలోనేమో దగ్గర ఉన్నాయి చూడలేము దూరంగా ఉన్నాయి స్పష్టంగా చూడగలుగుతాం చెప్పారం అంటే వాటి అబోవ్ ఏజ్ వాళ్ళు చూడలేము అది సాధారణంగా వచ్చి కంటిన్యూ మేడం అడిగారు ఏ విటమిన్ విటమిన్ ఏ కంటి లోపానికి ఏ విటమిన్ లోపం నుంచి వస్తున్నా బాబు నీకు ఏ సబ్జెక్ట్ బాగా ఇష్టం తెలుగు ఒక మంచి పద్యం చెప్పు నీకు నచ్చిన పద్యం చెప్పు సాధన సమకూరు విశ్వ
వెరీ గుడ్.